హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఒక మిస్టీరియస్ ప్లేస్ అదే బెగున్కోడోర్ గురించి తెలుసుకుందాం. ఇది దెయ్యాల రైల్వే స్టేషనా? అయితే ఇండియాలో ఎక్కడుంది, ఎందుకలా? దీన్ని గోస్ట్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. 42 ఏళ్ల పాటు ఈ రైల్వే స్టేషన్లో ఒక్క రైలు ఆగలేదు. సాయంత్రం 5 తర్వాత రైల్వే వర్కర్లు ఎవరూ ఇక్కడ ఉండరు. దేశంలోని 10 దెయ్యాల రైల్వే స్టేషన్లలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు ఇలా అయ్యింది, ఇక్కడ అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో భయానక ప్రదేశాలు చాలానే ఉంటాయి. వాటిని మనం దెయ్యాల ప్రదేశాలు, భూత్ బంగ్లాలు, హాంటెడ్ ప్లేసెస్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. రాజుల కోటలు, పాత భవనాలు, బ్రిడ్జులు, రోడ్లు ఇలా చాలానే ఉంటాయి. వీటిని అధికారికంగా దెయ్యాల ప్రదేశాలుగా పిలవకపోయినా ప్రజలు వీటిని అలా పిలుస్తుంటే అవి అలాగే ఫేమస్ అయిపోతూ ఉంటాయి. వీటిని అలా ఎందుకు పిలుస్తున్నారనే దానిపై రకరకాల కథనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇండియాలో దెయ్యాల రైల్వే స్టేషన్గా పిలుస్తున్న ఒక రైల్వే స్టేషన్ సంగతి తెలుసుకుందాం. ఇక్కడ సాధారణ ప్రజలే కాదు, అధికారులు కూడా పనిచేసేందుకు భయపడుతున్నారు. ఈ కారణంగానే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఏ రైలు ఆగటం లేదు. మీరు దెయ్యాలపై పరిశోధన చేస్తూ ఉన్నట్లయితే మీరు బెగన్కోడర్ రైల్వే స్టేషన్ పేరు వినే ఉంటారు. ఇది పశ్చిమ బెంగాల్లోని పురూలియా, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇండియాలోని 10 దెయ్యాల రైల్వే స్టేషన్లో ఇది ఒకటిగా చెప్తూ ఉంటారు. దీన్ని 1967లో ఈ లిస్టులోనైతే చేర్చినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఓ రోజు స్టేషన్ మాస్టర్ అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయాడు. అందుకు కారణం ఆయన ఓ దెయ్యాన్ని చూశాడని ప్రచారం జరిగింది. రిపోర్ట్ల ప్రకారం స్టేషన్ మాస్టర్ ఓ మహిళను చూశాడట. తెల్ల శారీ కట్టుకున్నట్టు ఆమె చీకట్టు రైలు పట్టాలపై నడుస్తూ కనిపించిందంట. దాంతో చాలా భయపడిన ఆయన చనిపోయినాడని తెలుస్తుంది. 42 ఏళ్ల పాటు ఆగని రైళ్లు, ఈ స్టేషన్లో జరిగిన సంఘటనతో ప్రయాణికులు, సాధారణ ప్రజలు ఈ స్టేషన్కి రావడం పూర్తిగా మానేశారు. దాంతో 42 ఏళ్ల పాటు ఈ స్టేషన్లో ఒక రైలు ఆగటం లేదు. రోజు రైళ్లు ఈ స్టేషన్ వైపుగా రాకపోకలు సాగించాయి. చాలా రైళ్లు స్టేషన్ దగ్గరికి రాగానే వాటి వేగాన్ని బాగా పెంచేవారు. అయితే 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయ్యాక ఆమె ఈ స్టేషన్ని మళ్ళీ తెరిపించారు. కానీ సాయంత్రం 5 వరకే. ఆ తర్వాత ప్రయాణికులు కానీ రైల్వే సిబ్బంది కానీ ఎవ్వరూ ఇక్కడ ఉండరు. ఎన్ని పనులున్నా అన్నీ ఆపేసి వెళ్ళిపోతారు. అధికారులు కూడా ఎవరిని బలవంతంగా ఉండమని చెప్పరు. దెయ్యాలు ఉన్నాయని ఏ ప్రభుత్వాలు ఒప్పుకోవు. రూల్ ప్రకారం అయితే ఈ స్టేషన్ రోజంతా తెరవాలి. కానీ స్వయంగా ప్రయాణికులే రావడం మానేస్తుండటంతో సాయంత్రం తర్వాత ఈ స్టేషన్ ఒంటరి అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకే ముందుగా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.